పూర్వం మన ప్రవర్త గారు ప్రతి ప్రదేశానికి వెళ్ళి ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ అలాంటివి ఏమి లేకుండా ప్రతి ఒక్కరికి చెప్పింది అంటే ఒక్కడే అని కానీ మనం ఈ రోజుల్లో ఎవరైనా జమాత్ వచ్చినా లేకపోతే మనం ఈ నమాజ్కి వెళ్ళినప్పుడు గెస్ట్కి వెళ్ళినప్పుడు ఓన్లీ మన అల్లాహ్ అల్లాహ వాళ్ళకే చెప్తాం కదా ప్రజలు అదే ఒక్కడే ఉన్నారు మన వాళ్ళని ఆరాధించాలని కానీ హిందువులకి ఎందుకు మనం చెప్ అదే జమాత్ వాళ్ళు వాళ్ళు కానీ హిందువులు అసలు ఎందుకు చెప్పరు అలా చెప్పకపోవడం వల్ల మా అంటే అల్లాహ్ సబహాల్ కాలం మనలో ఏమన్నా శిక్షి శిక్షిస్తాడా లేదా వాళ్ళకు సలాం వరహముతుల్లాహీ ఉబర్ కథ సోదరుడు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే దయప్రాప్త మహమ్మద్ సల్లాహ్సలం గారు ఎటువంటి క్యాస్ట్ ఫీలింగ్ చూపించకుండా ప్రతి ఒక్క అక్కడికి కూడా ఇస్లాం సందేశాన్ని ఇచ్చారు కదా అయితే జమాత్ వాళ్ళు ఈ తబ్లిక్ జమాత్ వాళ్ళు జమాత్కి వస్తుంటారు కదా వీళ్ళు కేవలం ముస్లిమ్స్కి మాత్రమే చెప్తారు హిందువులకి వాళ్ళకి మిగతా వాళ్ళకి చెప్పరు అయితే వీళ్ళు ఇలా చేసిన దానికి అల్లా వీళ్ళని రేపేమైనా అడుగుతాడా శిక్షిస్తాడా దీని గురించి తెలియచేయండి అని మనల్ని అడిగినటువంటి ప్రశ్న అయితే చాలా 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 మంచి ప్రశ్న అయితే సోదర సోదర మహాశీర దేవుడు అంటే అందరికీ కూడా దేవుడే ఇస్లాం ధర్మం అందరికీ కూడా ధర్మమే ఏదో ఒక వర్గానికి సంబంధించినటువంటి ధర్మం కాదు క్యాస్ట్ క్యాస్ట్ అంటే ఇప్పుడు ఒక మతం ఈ యొక్క మతం అనేది మానవుని యొక్క అభిప్రాయంతో ఏర్పడింది మతం అంటే మానవుని యొక్క అభిప్రాయంతో ఏర్పడింది ఇట్లాగా ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాన్ని ఏర్పరచుకొని అనేక మంది మతాల పేరుతో వేరే పేరు కానీ దైవ ధర్మం నిజమైనటువంటి ధర్మం మాత్రం ఒకే ఒక ధర్మం దేవుడు సృష్టించినటువంటి ధర్మం ఆ ధర్మమే ఇస్లాం ధర్మం ఇప్పుడు ఖురాన్ గ్రంథం అవతరించింది ఇది సర్వ మానవుల కోసం అవతరించబడినటువంటి గ్రంథం అల్లాహ్ అంటే నిజమైనటువంటి దేవుడు నిజ ఆరాధ్యుడు అని అర్థం వస్తుంది అందరికీ కూడా దేవుడు అల్లాహ్ తప్ప ఇంకెవరు కూడా లేడు ఎందుకంటే ఆయన భూమి ఆకాశాలని మానవుల్ని జంతువుల్ని జలచరాలని వృక్షాలని మొత్తాన్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆ అల్లా ఒక్కడే దేవుడు ఇందుకోసం దైప్రొక్తం మహమ్మద్ సల్లాసలం గారు అందరికీ కూడా ఇస్లాం ప్రచారాన్ని చేసేవారు మహమ్మద్ మొహమ్మద్ సల్లి సలం గారు అయితే ఇప్పుడు ఈ యొక్క తబ్లిక్ జమాత్ వాళ్ళు ఎందుకు చేయట్లేదు కేవలం ముస్లిమ్స్కి మాత్రమే ఎందుకు చేస్తున్నారు మిగతా వాళ్ళకి ఎందుకు చేయట్లేదు అంటే ఒక క్షుణ్ణమైనటువంటి విశ్లేషణలోకి మనం వెళితే ఈ యొక్క తబ్లిక్ జమాత్ వాళ్ళు ముస్లింస్ ఇళ్ళకు మాత్రమే పోతారు మరియు వాళ్ళని విశ్వాసం వైపుకి పిలవరు నమాజ్ కు ఆవు భాయ్ నమాజ్ కు ఆవు భాయ్ నమాజ్ నమాజ్కి రండి బాయ్ నమాజ్కి రండి భాయ్ నమాజ్కి రండి భాయ్ ఒక పెద్ద తావిత్తి వేసుకున్నా సరే బాయ్ నువ్వు తావిత్తి వేసుకుంటే అది షిర్క్ అవుతుంది అని చెప్పరు తుమే నమాజ్ కావు అంటారు అంతే మీరు నమాజ్కి రండి బాయ్ అని అంటారు అయితే నమాజ్కి రావడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అంటే నమాజ్కి రావడం వల్ల ఏం ప్రయోజనం అనేది లేదు ఎందుకంటే ఒక మనిషికి నమాజ్ కంటే కూడా ముందు కావాల్సింది విశ్వాసం ఆ యొక్క విశ్వాసం ఉంటే మనిషిని మనం నమాజ్కి పిలవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అతనే నమాజ్కి వచ్చేస్తాడు అజాన్ని వినిపించగానే అతను ఎక్కడున్నా సరే అతను నమాజ్ చేస్తాడు మనం ఏం పిలవాల్సినటువంటి అవసరం లేదు విశ్వాసం అంటే ఏమిటి విశ్వాసం అంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆయనే నిజమైనటువంటి సృష్టికర్త ఆయనే భూమిని ఆకాశాలను జంతువులను జలచరాలను క్రిమి కీటకాలను మొత్తాన్ని కూడా సృష్టించాడు ఆయన ఒక్కడే మనం ఆరాధించాలి ఆ విధంగా మనం ఆ అల్లా ఒక్కడే మనం ఆరాధిస్తే మనము స్వర్గానికి పోతాము ఆయన ఆరాధించకపోతే నరకానికి పోతాము నరకంలో ఎల్ల కాలం చావు లేకుండా కాలిపోతాము స్వర్గంలో ఎల్ల కాలం చావు లేకుండా ఆనందంగా గడుపుతాము ఈ యొక్క దేవుడి మాట మనం వింటే మనం దేవుడి మాట వినడం అంటే ఏమిటి నమాజ్ చేయడమేనా కాదు దేవుడి మాట మనం వినడం అంటే ఖురాన్ గ్రంథం అర్థమయ్యే భాషలో మనం తెచ్చుకోవాలి తెచ్చుకొని దాంట్లో ఉండే ఆజ్ఞలన్నీ మనం చదవాలి ఆజ్ఞలన్నీ చదివి నిజ జీవితంలో మనం ఆచరించాలి ఎప్పుడైతే మనం ఆచరిస్తామో అప్పుడు మనం నిజమైనటువంటి ముస్లిం అవుతాం అయితే చాలామంది తబ్లిక్ జమాత్ వాళ్ళు వారికి ఖురాన్ జ్ఞానం అనేది లేదు చాలామందికి వాళ్ళు నమాజ్ వైపుకే పిలుస్తారు కానీ నిజమైనటువంటి విశ్వాసం వైపుకి పిలవరు ఎందుకంటే వీళ్ళకి అంత ఖురాన్ జ్ఞానం అనేది లేదు కాబట్టి నిజమైన విశ్వాసం అనేది మనిషికి ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా అతను పిలిచేస్తాడు హిందువులకు చెప్పేస్తాడు క్రైస్తవులకు చెప్పేస్తాడు అందరికీ చెప్పేస్తాడు అతను నాయన ధర్మం అంటే అందరికీ ధర్మమే దేవుడు అంటే అందరికీ దేవుడే నువ్వు పరీక్షించుకో కురాన్ చదువు దాంట్లో ఏం తప్పుందో నాకు చూపించు నిన్ను పుట్టించిన దేవుడు నన్ను పుట్టించిన దేవుడు వేరా ఎలా వేరవుతారు నువ్వు నడిచే నేల ఒక్కటే నేను నడిచే నెల ఒకటే నువ్వు పిలిచే గాలి నేను పిలిచే గాలి ఒకటే నువ్వు తాగే నీరు నేను తాగే నీరు ఒకటే అంతా కూడా ఒకటే మరి దేవుళ్ళు వేరు ఎలా అవుతారు అని ఆటోమేటిక్గా పిలిచేస్తారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే ఖురాన్ చదువుతారో వాళ్ళకు నిజమైన విశ్వాసం వచ్చేస్తుంది కానీ చాలామంది ఖురాన్ అనేది చదువురు ఈ ఖురాన్ ప్రకారంగానే మనం ప్రజలకు బోధించాలి దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ ఇది కురాన్ గ్రంథంలో సూర్య కఫ్ యాభై సూర నలభై ఐదో వాక్యంలో సూర్య అనమ్ ఆరో సూర డెబ్బై వాక్యంలో దేవుడు తెలియజేశాడు ఓ ప్రవక్త ఈ కురాన్ ద్వారా నువ్వు ప్రజలకు బోధించు ఈ కురాన్ ద్వారా నువ్వు బోధించాలి అంటే మనందరం కూడా కురాన్ ద్వారా ప్రజలకు బోధించాలి పలానా కురాన్లో పలానా దేవుడు దేవుడిలా తెలియజేస్తుండవు పలానా కురాన్లో పలానా వాక్యంలో ఇలా తెలియజేస్తుండడు అలా మనం బోధించాలంటే ముందు మన కురాన్ జ్ఞానం కావాలి మన కురాన్ జ్ఞానం కావాలంటే మనం కురాన్ జ్ఞానాన్ని మనం కురాన్ తెచ్చుకొని చదివి మనం ఆ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి అప్పుడు వాళ్ళు ఎవరికైనా చెప్పేస్తారు కాకపోతే చాలామంది తబ్లిక్ జమాత్ వల్లలో ఈ ఖురాన్ యొక్క జ్ఞానం అనేది వాళ్ళకి లేదు వాళ్ళు చదవరు కొందరు తాకేదానికి భయపడిపోతారు కొందరు ఊజు చేసుకుంటేనే తాకాలి కొందరు కెబ్లా వైపు తిరిగితేనే తాకాలి కొందరు గొట్ట పట్టుకొని తాకాలి ఇటువంటి మూఢనమ్మకాలు పెట్టుకున్నారు ఉజు చేసుకునే తాకాలని రూల్ ఏమి లేదు కెబ్లా వైపే తిరిగి చదవాలని రూల్ ఏమి లేదు ఎక్కడా లేదు రూలు అయితే ఇటువంటి మూఢనమ్మకాల వల్ల వాళ్ళు చాలామంది తాకటం లేదు చాలామంది ఖురాన్ చదవటం లేదు ఆ జ్ఞానం లేకపోవడం కారణంగా వీళ్ళు చాలామందికి చెప్పలేకపోతున్నాం ముందు విజయమైన విశ్వాసం వస్తే వాళ్ళు ఆటోమేటిక్గా చెప్పేస్తారు అయితే ఇప్పుడు తబ్లిక్ జమాత్ వాళ్ళు కూడా చేయాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రవక్త గారు ఖురాన్ ద్వారా బోధించారు మీరు కురాన్ చదివి దాని ప్రకారంగా మనం ప్రజలకు బోధించాలి దేవుడు శిక్షిస్తాడా దేవుడు అడుగుతాడా అడగడా అంటే ఖచ్చితంగా దేవుడు అడుగుతాడు ఎందుకంటే మనం ఒక ముస్లిం అని చెప్పుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా ఇస్లాం ప్రచారం అనేది ఇతరులకు చెప్పాలి ఎందుకంటే ఖురాన్ గ్రంథం చదవడం అనేది ఫరజ్ ఇది విధి ప్రవక్త గారు చేసినటువంటి తబ్లిక్ ఏమిటి ఖురాన్ ఖురాన్ ద్వారా తబ్లిక్ చేశారు ఇప్పుడు ప్రవక్త గారు ఉన్నారా లేరా అంటే లేరు ఇప్పుడు మన చేతిలో ఉండేది ఏంటి మన చేతిలో ఇప్పుడు ఉండేది ఏమిటంటే ఖురాన్ గ్రంథం ఈ ఖురాన్ గ్రంథం దేవుడు ఒక గిఫ్ట్గా ఇచ్చాడు ఇప్పుడు మనం ఈ ఖురాన్ గ్రంథం చదివి మన ప్రజలకు బోధించాలి మన ప్రజలకు బోధిస్తే దేవుడు మనల్ని ప్రశ్నించడు ఇప్పుడు మనం బోధించకపోతే దేవుడు ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు నీకు గ్రంథాన్ని ఇచ్చాను నువ్వు ముస్లిం అని నువ్వు ఎందుకు చదవలేదు నువ్వు ఎందుకు ఇతరుల బోధించలేదు ఖచ్చితంగా అడుగుతాడు దేవుడు ఎందుకంటే ఇప్పుడు ప్రవక్తలు లేరు కాబట్టి మనం ఈ కురాన్ ద్వారా ప్రజలకు బోధించాలి సహాబాలు కూడా కురాన్ ద్వారా ప్రజలకు బోధించారు తాబేయంలో తబే తాబయలు అందరూ కూడా కురాన్ ద్వారా ప్రజలకు బోధించారు ఇప్పుడు వీళ్ళు కూడా బోధించాలి కురాన్ వీళ్ళు చదవాలి చదివి ఇతరులకు బోధించాలి బోధించకపోతే దేవుడు ఖచ్చితంగా వీళ్ళు ప్రశ్నిస్తాడు అది అయితే అప్పుడు వీళ్ళు బోధించాలంటే వీళ్ళ ముందు కురాన్ చదవాలి చదివి వీళ్ళు జ్ఞానం తెచ్చుకొని ఇతరులకు కూడా వీళ్ళు చెప్పాలి చెప్తే అప్పుడు దేవుడు దృష్టిలో వీళ్ళు కూడా చాలా మంచివారు అవుతారు వీళ్ళు కూడా సన్మార్గం పొందిన వారు అవుతారు వీళ్ళు కూడా స్వర్గానికి పోయేదానికి అర్హులు అనేది అవుతారు ఎప్పుడైతే కురాన్ గ్రంథం వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే దేవుడు పెట్టినటువంటి చట్టం ఏంటంటే ఈ కురాన్ ఈ కురాన్ ఖచ్చితంగా చదవాలి చదివితేనే ఇస్లాం అనేది ఏమిటో తెలుస్తుంది అంతేగాని ఏదో ఒక వ్యక్తి మసీదులో లాల్చిపాజాం వేసుకొని మెంబర్ ఎక్కి టోపీ పెట్టుకొని ఏదో నాలుగు మాటలు చెప్తే అదే ఇస్లాం అనుకోవడం తప్పు మనం ఇంటికి కురాన్ గ్రంథం తెచ్చుకొని అర్థమయ్యే భాష వచ్చేసి మనకి ఇస్లాం అనేది అర్థమవుతుంది దాని ద్వారా కూడా మనం ఇతరులకి బోధించాలి ఇప్పుడు ప్రవక్త గారు రారు కాబట్టి మనం ప్రజలకి కురాన్ ద్వారా బోధించాలి బోధించకపోతే దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రశ్నిస్తాడు అది అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మీ యొక్క ప్రశ్నకు కూడా సరైనటువంటి సమాధానం లభించిందని నేను ఆశిస్తున్నాను అయితే సోదరరా సోదర మహాశరా మీకు ఈ యొక్క వీడియో కనుక నచ్చితే మీరు మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఇతరులకు కూడా షేర్ చేయండి